మొట్టమొదటి ట్రాన్స్ మహిళగా నేను 2018 నుంచి నేను రాజకీయ ప్రవేశం చేయటం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి చాలా మద్దతు చేశాను. వారికి నా అవసరం లేదనుకుంటా. నేను 2 సార్లు వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ ట్రై చేయటం జరిగింది. నాకు వాళ్ళు ఎటువంటి పిలవలేదు, ఎటువంటి కాల్ రాలేదు, వాళ్ళకి నా అవసరం లేదనుకున్నాను. 2019లో నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. నా సేవా కార్యక్రమాలు నన్ను గుర్తించి 2024లో మన రామచంద్ర యాదవ్ గారు BCYP అనే పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన నన్ను గుర్తించి నా మీద ఉన్న అభిమానంతో పార్టీకి పిలవటం జరిగింది. సో నేను ప్రజాసేవ చేయటానికి నేను ముందుకొచ్చాను కాబట్టి మనా అని లేకుండా నన్ను గుర్తించి నాకు గౌరవించిన BCYP పార్టీ టికెట్ ఇవ్వడంతో నేను వాళ్ళ టికెట్ను గౌరవిస్తూ వాళ్ళు నా అధిష్టానం, నా పార్టీ అధిష్టానం పిఠాపురం నుంచి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అందువలన నేను పిఠాపురం వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయటం, ఇది 2వసారి పోటీ చేయటం జరుగుతుంది. మొట్టమొదటిగా స్వతంత్ర అభ్యర్థిగా నేను ఇంటి స్వతంత్ర అభ్యర్థిగా చేసి 2వసారి బి ఫామ్ తీసుకున్నాను. చాలా ఆనందకరంగా ఉంది. నాకు చాలా మద్దతి మన పిఠాపురంలో, అందరూ చక్కగా గౌరవిస్తున్నారు, ప్రేమనిస్తున్నారు. చాలా ఆనందకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అంత స్వార్థపూరిక రాజకీయాలే, వాడు వీడిని వీడిని వాడిని తిట్టుకోవటమే తప్ప ఎవ్వరూ కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడటం, ఫైట్ చేయటం అనేది నేను ఇంతవరకు చూడట్లేదండి. ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ స్వార్థం అంటే, ఇది ఒక స్వార్థపూరిక రాజకీయాలకి నేను ఫస్ట్ నుంచి వాయిస్ ఇస్తూనే ఉన్నాను. ఎందుకంటే అది ఒక బిజినెస్ గా చేసుకున్నారు ఈ 3 పార్టీలు కానీ, 4 పార్టీలు కానీ, 5 పార్టీలు కానీ. అందుకే కొత్తగా మన ముందుకొచ్చిన రామచంద్ర యాదవ్ గారు మార్పు, ప్రజల్లో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ముందుకొస్తున్నారు కాబట్టి ఆయనతో నేను చేతులు కలపడం జరిగిందండి. స్వార్థపూరిక రాజకీయాలు అంటే ఏంటంటే, వీళ్ళు ఈ రోజున 100 కోట్లు ఖర్చు పెట్టి పార్టీ టికెట్ తెచ్చుకుంటారు, మళ్ళీ ఒక 10 కోట్లు 20 కోట్లు కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెడతారు, ముందు అన్ని పోంచి ఓట్ల కోసం గెలుస్తారు. ఈ 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదించుకుంటారు. ఇది ఒక బిజినెస్ గా నడుస్తుంది తప్ప ప్రజా సమస్యల మీద ఎవరూ ఫైట్ చేయడం కానీ, పోరాటం కానీ, నిరుద్యోగత కానీ, మహిళల మీద, బాలికల మీద జరుగుతున్న ఘోరాల గురించి కానీ ఎవరు ఫైట్ చేయడం, దాన్ని అక్కడితో ఖండించడం అని ఇది చేయటం, ఫైనల్ చేయటం అనేది మాత్రం నేను ఇంతవరకు చూడట్లేదండి. సో నాకు ఇంత ఆదరణ ఇస్తూ నన్ను ముందుకు తీసుకొస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు. BYP పార్టీ గుర్తు చెరుకు రైతే. మీరు జనసేన నుంచి ఏమైనా టికెట్ ఆశించారా? అది కూడా పిఠాపురం నుంచి ఆశించారా? యువనంత ఇక్కడ నుంచి చేస్తున్నారా? నేను 2019లో మన పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు, అందరికి తెలిసిందే, ప్రజల్లో నార్మల్ పబ్లిక్ లో నుంచి ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా మా ఆఫీస్ కు వచ్చి ఫామ్ ని ఫిలప్ చేసుకోమన్నప్పుడు నేను కూడా వెళ్ళి జనసేన పార్టీ కార్యాలయానికి 2019లో వెళ్ళి ఫామ్ ని ఫిలప్ చేశాను. ఎందుకంటే నేను అనేదాన్ని నేను ముందుకొచ్చి చట్టసభకి వెళ్తే ఈ రోజున ఈ చూసే చూపు, ప్రజల్లో ఉన్న చూసే చూపు మార్చాలని చెప్పి నేను ఫైట్ చేస్తూ యుద్ధం చేస్తూ నేను ముందుకొస్తున్నాను. దాని వెనకాల ఎన్నో కష్టాలు ఉన్నాయి. నేను ఫామ్ ఫిలప్ చేసిన నాకు ఎటువంటి పిలుపు రాలేదు. నేను జనసేన వాళ్ళే, సోషల్ మీడియా వాళ్ళే పులివెందల నుంచి పవన్ కళ్యాణ్ గారు శాసిస్తే పులివెందల నుంచి పోటీ చేస్తుంది తమన్నా సింహాద్రి అని చెప్పి సోషల్ మీడియాలో జనసేన వాళ్ళే వేసుకున్నారు. సో వాళ్ళు నన్ను కోరుకుంటున్నారని చెప్పి నేను కూడా వాయిస్ ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే నేను కూడా పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ చేస్తానని చెప్పి నేను ఎంతో ఫైట్ చేయటం జరిగింది. అయినా సరే వాళ్ళు నాకు ఎటువంటి పిలవలేదు. వాళ్ళకి నేను అవసరం లేదనుకుంటాను, ఐ హోప్, నాకు అనిపిస్తూ ఉంటుంది. మా లాంటి వాళ్ళు అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదనుకుంటాను. సో అందుకని చెప్పి నన్ను గౌరవించి ఆదరించి నేనేంటనేది కూడా చూడకుండా నాలో నిజాయితీని గుర్తించి BCYP పార్టీ నాకు బి ఫామ్ ఇవ్వటం, టికెట్ ఇవ్వటం వల్ల ఆయన ఇచ్చిన గౌరవాన్ని నేను కాపాడుకుంటూ ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడానికి నేను ముందుకు వస్తాను. పవన్ కళ్యాణ్ గారిని నేను టార్గెట్ చేయలేదు. ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాయి, అందరికి నేను టార్గెట్ చేస్తాను. నేను ఎప్పుడు చెప్పలేదు నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నానని చెప్పి. నేను నా పార్టీ అనౌన్స్ చేసిన కానిచ్చి నేను ఎక్కడ వాయిస్ ఇచ్చిందే లేదు. ఈ రోజు నామినేషన్కి వచ్చి నేను వాయిస్ ఇస్తున్నాను.
మీడియా సోషల్ మీడియాలో వచ్చింది నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నానని. నేను పవన్ కళ్యాణ్ గారు ఒక్కరినే టార్గెట్ కాదు, మాకు అందరూ అందరూ దొంగలే, అందరూ సమానమే. ప్రజలకి చేసింది ఏమి లేదు, ప్రజల సమస్యల గురించి ఎవరు మాట్లాడిందే లేదు. మీరు అందరూ చూస్తున్నారు ఒకరిని ఒకరు తిట్టుకోవటమే, ముండలు అనుకుంటున్నారు, దొంగలు అనుకుంటున్నారు, కీపులు అనుకుంటున్నారు, వైఫ్లు అనుకుంటున్నారు, ఇంతే తప్ప ప్రజల సమస్యల గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? వాళ్ళ ఎజెండాలో అన్ని పార్టీల్లో కానీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ, ఏ పార్టీలో కానీ ప్రజా సమస్యల గురించి ఎజెండాలు ఎక్కడన్నా కనబడుతున్నాయా? ఊరే నిన్న తంతానని ఒకళ్ళు అంటారు, నువ్వు నా నాలుగు పెళ్ళిళ్ళని ఒకళ్ళు అంటారు, నా ముండవని ఒకళ్ళు అంటారు, వీటి మీద ఫైట్ జరుగుతుందే తప్ప ప్రజా సమస్యల మీద ఏ నాయకుడు ఫైట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు, స్పందించట్లేదు. ప్రజా సమస్యల మీద స్పందించటానికి, ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి వచ్చిన నాయకుడే మా రామచంద్ర యాదవ్ గారు, బీసీవైపీ పార్టీ. మేడం, బీసీవై పార్టీ మెయిన్ కలర్ ఇస్ గ్రీన్, యు ఆర్ వేరింగ్ ద ఎరో కలర్ ఇస్ సమ్ ఇండికేటింగ్ ఎనీ సపోర్టర్ ఇన్ మన తెలుగు మీడియా, ఇంగ్లీష్ మీడియా, తెలుగు మీడియా, తెలుగులో మాట్లాడండి, మన ప్రజలకు తెలుగు రావాలి కదా. నాకు ఇంగ్లీష్ రాదు. గ్రీన్ కలర్ సూచిస్తుంది, గ్రీనరీ. దేండి? బీసీవైపీ పార్టీ ప్రధానంగా గ్రీన్ కలర్ ని సూచిస్తూ ఉంటాం. మీరు ఇప్పుడు పసుపు కలర్ సారి ఏదన్నా సపోర్ట్ ఇండికేట్ చేయాలి, గ్రీన్ కలర్ పార్టీ జెండా అని చెప్పి నేను ప్రతిరోజు గ్రీన్ కలర్ వేసుకుంటే, అసలే మన పిఠాపురంలో ప్రకృతి చెట్లు ఎక్కువ, ప్రకృతి సిద్ధమైన చెట్లు వనరులు ఎక్కువ కాబట్టి ఆ చెట్టులో కరిసిపోయినట్టే నన్ను ఎవడు గుర్తు పెడతాడండి? చీరలు కట్టాలి, మన ఒంటి మీద డ్రెస్సులు వేయాలి, ఏది కంఫర్ట్ ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లైట్ కలర్ చీర కట్టాను, ఇది పసుపు కూడా కాదు, లైట్ క్రీమ్. శుభ సూచకం, శుభ సూచకం అండి.